తునీపట్నంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర్యం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆజాతి కా అమృత్ మహోత్సవంలో భాగంగా తుని నియోజకవర్గంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా తునిలో పట్న పేదరిక నిర్మూలన సంస్థ మెప్ప మహిళా సంఘాల సభ్యులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి, తుని నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం తుని మున్సిపల్ ఆఫీసులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపారు. ముందుగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైంది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎక్కడ చూసినా కూడా దేశభక్తి అందరిలోనే ఉందని సాధ్యపడుతున్నాకి ప్రతి ఒక్క ఇంటి మీద భారతీయ జెండాను ఎగరవేసి తమ యొక్క దేశభక్తి చాటుకున్న పౌరులు అందరికీ కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఏదైతే స్వతంత్ర సమరయోధులు మనకి నిర్దేశించిన మార్గం ఉందో ఆ మార్గాల్లో నడుచుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ యువతంతా కూడా ముందుకు సాగిపోవాలని, యువతంతా ఎప్పుడైతే ముందుకు సాగుతుందో దేశ స్ఫూర్తితో దేశం వారందరూ అదే పరుగులెత్తుందని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.